నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో ప్రజా సంగ్రామయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లాలలో నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు దిమ్మదిరిగే షాక్ ఇస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడం బండిని టెన్షన్ పెట్టిస్తోంది అమిత్ షా సభ సందర్భంగా ఆదిలాబాద్ బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ కు శ్రీనివాస్ రెడ్డికి మధ్య ఫ్లెక్సీ వివాదంతో బీజేపీ అగ్రనేతలు షాక్ అయ్యారు పాయల్ శంకర్కు చెక్ పెట్టడానికే ఎన్ఆర్ఏ శ్రీనివాసరెడ్డిని బీజేపీ పెద్దలు తీసుకువచ్చారని జిల్లా బీజేపీలో చర్చ జరుగుతోంది ఈ వివాదంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఏకంగా పాయల్ శంకర్ను బుజ్జగించాల్సి వచ్చింది తాజాగా ముదోల్ బీజేపీలో సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉండడంతో బండి సంజయ్ తలపట్టుకున్నాడు అవును ముదోల్ బీజేపీలో ముసలం రాజుకుంది బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవికి ఇటీవల పారిశ్రామికవేత్త భోంస్లే మోహన్ రావు పటేల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పటి వరకు టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీల్లో ఉన్న పటేల్ ఇటీవల బీజేపీలో చేరారు పటేల్ రాకును మొదటి నుంచి వ్యతిరేకించిన రమాదేవి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యూహాత్మకంగా చెక్ పెడుతోంది మరోవైపు రమాదేవి వ్యతిరేకులను చేరదీస్తూ పార్టీపై ఆధిపత్యం కోసం పటేల్ ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ముథోల్ బీజేపీ రెండు వర్గాలుగా చీలింది రమాదేవి పటేల్ వర్గాలు ఎవరికి వారు కార్యక్రమాలు చేపడుతుండటంతో కాషాయ కేడర్లో గందరగోళం నెలకొంది ఇప్పటికే భైంసా మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్లు పటేల్ రమాదేవి వర్గాలుగా చీలిపోయారు బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలను రమాదేవి భైంసా పార్టీ ఆఫీస్లో నిర్వహిస్తుండగా పటేల్ వర్గం మాత్రం తమ కార్యక్రమాలను దారాబ్జీ ఫ్యాక్టరీలో చేసుకుంటున్నారు ఇక రమాదేవి వర్గేయులను తమ వైపుకు తిప్పుకోవాలని పటేల్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవ్వడం లేదు మరోవైపు అమిత్ షా సభ సందర్భంగా పటేల్కు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆయన వర్గం చేసిన ప్రయత్నాలకు రమాదేవి చెక్ పెట్టారు దీంతో పటేల్ కేవలం జన సేకరణకే పరిమితమయ్యారు ఇదిలా ఉంటే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవికి క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇటీవల బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి భైంసా అల్లర్ల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రమాదేవిని పటేల్ వర్గీయులు అడ్డుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నినాదాలు చేయడంతో మధ్యలోనే ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయారు దీని వెనుక పటేల్ హస్తం ఉందని తన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడని రమాదేవి ఆరోపిస్తోంది రమాదేవి ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో విఫలమైందని ఎంఐఎం మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి కారణం అన్ని డివిజన్లలో అభ్యర్థులను పెట్టకపోవడం వల్లనే అని పటేల్ వర్గం ఆరోపిస్తోంది కాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వద్ద మంచి పట్టు ఉన్న రమాదేవి పటేల్ వర్గానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నట్లు సమాచారం మొత్తంగా రమాదేవి పటేల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాసే పార్టీ ముంచడం ఖాయంగా కనిపిస్తోంది మరి బండి ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి